ఇంకా ఇంకొక మ్యాటర్ గురించి మాట్లాడుకోవాలంటే లోబో లోబో తన తెలుసు మనకి తన పర్సనాలిటీ వైస్ కావచ్చు తను కొంచెం పరిగెడితే అలసిపోయే బాడీ టైప్ తనది అండ్ అలానే నిన్న ఫిజికల్ టాస్క్లో తను కింద పడిపోయాడు డాక్టర్ రూమ్కి కూడా తీసుకెళ్ళడం జరిగింది మిగతా అందరు కంటెస్టెంట్లు ఇక్కడ రవి లోబో విశ్వ వీళ్ళ మధ్య దీనికి లోబోకి సంబంధించి ఒక డిస్కషన్ అయితే నడిచింది ఏంటంటే లోబో పడిపోయిన తర్వాత విశ్వ పిలిస్తే రవి క్రీమ్ స్ట్రాటజీ అవుతుంది సో నన్ను ఆపి నన్ను హోల్డ్ చేసి మీరు పిల్లోస్ కొట్టేయాలని చూస్తున్నారేమో అన్న మాట రవి అన్నాడని బట్ దీని విశ్వ చాలా అలా 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 అంటావు కాదు తను చనిపోయే పరిస్థితి వచ్చినా సరే నువ్వు అలానే అలా అని అంటారు లేదు తను చనిపోలేదు కదా అని చెప్పేసి అన్నాడు అన్నమాట బట్ ఇక్కడ నిజంగా గేమ్ ప్లే చేశారంటారా లోబో లేదంటే తను బాడీ వల్ల అలా జరిగిందంటారా ఇక్కడ ఇది యాక్చువల్లీ మనం జడ్జ్ చేయలేని ఒక పాయింట్ ఏంటి అంటే తన ఫిజిక్ పరంగా మాట్లాడుకుంటే మేబీ సొమసిలి పడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే తను అంత పరిగెత్తలేడు ఎక్కువగా మిగతా వాళ్ళు ఉన్నంత ఫిట్గా కావచ్చు వాళ్ళు ఉండే ఆ షార్ప్నెస్ లోబోకి ఉండదు ఆ రకంగా పడిపోయి ఉండొచ్చు ఎట్ ద సేమ్ టైం మిగతా వాళ్ళు ఇంతగా పర్ఫామ్ చేస్తున్నారు నేను పర్ఫామ్ చేయకపోతే బాగోదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మేబీ పడిపోతే దానికి సంబంధించి హెల్త్ ఇష్యూ ఆ కన్సర్న్లో ఎవరు ఏమి మనల్ని ఏమి అనరు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ గేమ్ స్ట్రాటజీ కూడా అనుకోవచ్చు మేబీ ఇక్కడ ఆడియన్స్ అనుకోవచ్చు ఏంటి ఇలా చెప్తున్నారు ఎవరన్నా అలా చేస్తారా ఇది అని బట్ అది బిగ్ బాస్ హౌస్ అక్కడ ప్రతిదీ స్ట్రాటజీ అని అనుకోవచ్చు మనం ఎవరైనా బాగాలేదు మాకు ఇది అంటే అన్లెస్ అండ్ అంటిల్ మనకి జెన్యున్గా కళతో కనబడి అక్కడ ఏదో నిజంగా కొట్టుకోవడాలు రక్తం రావడాలు అలాంటిది మినహాయిస్తే ఇలా పడిపోవడాలు ఇది కూడా గేమ్ స్ట్రాటజీలో భాగం అయ్యుండొచ్చు దాన్ని మనం కాదు అనలేము అట్ ది సేమ్ టైం అవును అని కూడా అనలేము అక్కడ ఏదైనా జరగచ్చు సో ఆ రకంగా లోబోది అయితే మనం కరెక్ట్గా చెప్పలేము మేబీ అటు ఛాన్స్ ఉంది ఇటు ఛాన్స్ ఉంది బట్ దీనికి సంబంధించి అయితే రవి అండ్ విశ్వాకి అట్ ద సేమ్ టైం శ్రీరామ్ దగ్గర కూడా శ్రీరామచంద్రకి కూడా పెద్ద ఇష్యూ జరిగింది ఇక్కడ శ్రీరామచంద్ర పరిగెత్తుకుంటూ వెళ్ళాడు తను వెళ్ళిన విధానం చూస్తే ఎవరైనా పిల్లో తీసుకోవడానికి వెళ్తున్నారని అనుకుంటారు అలానే ఆపారు కూడా కానీ ఇక్కడ శ్రీరామచంద్ర మెన్షన్ చేసిన పాయింట్ ఏంటి నేను మెడికల్ కిట్ కోసం వెళ్తున్నానంటే మెడికల్ కిట్ కోసం రవి అన్న పాయింట్ కరెక్టే అక్కడ మెడికల్ కిట్ ఎవరైనా నడుస్తారు పరిగెత్తరు అలాగానని అరే అక్కడ బాగాలేదు మనిషికి ఇది అంటే రవి అన్నాడు హీఈస్ నాట్ డయింగ్ మ్యాన్ ఆయన చనిపోవట్లేదు హీఈస్ నాట్ డయింగ్ అలా పరిగెత్తు వెళ్తే ఎవరైనా అలానే అనుకుంటారు అది మేబీ అక్కడ ఏమన్నా పిల్లోని తీసుకోవడానికి వెళ్తున్నారో లేదా ఇంకేదన్నా డిస్ట్రాక్ట్ చేయడానికి వెళ్తున్నారని అలానే పరిగెత్తాడు కూడా శ్రీరామచంద్ర ఇక్కడ రవిని తప్పుపడడానికి లేదు శ్రీరామచంద్ర బిహేవియర్నే తప్పుపట్టాలి తన తర్వాత అన్న పాయింట్స్ అస్సలు ఆ రెండు మ్యాచ్ అవ్వట్లేదు తను పరిగెత్తిన విధానానికి తను చెప్పిన పాయింట్స్కి నేను టాబ్లెట్స్ తీసుకురావడానికి వెళ్తున్నాను మెడికల్ కిట్ తీసుకురావడానికి వెళ్తున్నానని చెప్పిన విధానం అస్సలు యాక్సెప్ట్ అవ్వటం లేదు సో ఇక్కడ రవిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ రవి ఇంకొకటి మేడం రవి తను మళ్ళీ తను జస్టిఫై చేసుకున్నాడు ఏమన్నాడంటే లోబో నాకు చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్ వాడికి ఏదైనా నాకు తెలుస్తుంది సో మీ అందరికన్నా ఎక్కువ నాకు తెలుసు లోబో సంగతి ఏంటి లోబో వాడి పర్సనాలిటీ ఏంటి వాడికి ఉన్న హెల్త్ ఇష్యూస్ ఏంటి నాకు తెలుసు అని చెప్పేసి అన్నాడు అనమాట సో ఇది వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ముందు నుంచే మనకుంది కాబట్టి ఇదే డిస్కషన్ పాయింట్లో మనకి లోబోతో మళ్ళీ రవి మాట్లాడినప్పుడు చెప్పాడు మామ నువ్వు స్మోకింగ్ చేయడం వల్ల నీకు ఎన్ని ఇష్యూస్ వస్తున్నాయి సో దీన్ని గురించి నువ్వు ఆలోచించాలన్నప్పుడు లోబో ఒక మంచి స్టేట్మెంట్ పాస్ చేశాడు నేను ఐ విల్ క్విట్ స్మోకింగ్ అని చెప్పేసి అన్నాడు సో దీనికి స్టాండ్ ఉంటాడంటారా లేదా అంటే మీకు ముందు నుంచి కొద్ది వీళ్ళందరి గురించి తెలుసు కాబట్టి అంటే యాక్చువల్లీ స్మోకింగ్ని మానటం చాలా కష్టం అని చెప్పి మనం జనరల్గా వింటూ ఉంటాం అంటే ఒకసారి అలవాటు అయిపోయిన వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది ఒకేసారి మానేయటం మేబీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో అలా ఏమన్నా మానేస్తే మానేయచ్చేమో కానీ ఒకేసారి మానేయటం ఎంతవరకు పాసిబిలిటీ అవుతుందో నాకు తెలియదు బట్ అది కనుక లోబో ఖచ్చితంగా పాటిస్తే అంటే ఈ సిగరెట్ మానేయటం అన్నది ఖచ్చితంగా పాటిస్తే మాత్రం నిజంగా మెచ్చుకోదగ్గ విషయమే ఆబ్వియస్లీ మనందరికీ తెలిసిందే స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పి డ్రింకింగ్ కన్నా కూడా స్మోకింగ్ ఇంకా ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది మన లివర్ మీద కావచ్చు దాని మీద అదే రవి కూడా మెన్షన్ చేశాడు అక్కడ స్మోకింగ్ అలవాటు వల్ల లివర్ అన్నది కొంచెం మనకి వీక్ అవుతూ ఉంటుంది కాబట్టి నువ్వు పరిగెత్తడం వల్ల ఈ ఫిజికల్ టాస్క్లలో నువ్వు పార్టిసిపేట్ చేయలేకుండా అలా పడిపోయి ఆ హెల్త్ ఇష్యూస్ అవి వస్తున్నాయి అని చెప్పి లోబో మానేస్తే మాత్రం ఖచ్చితంగా మంచి విషయమే అందరికీ కూడా ఎస్పెషల్లీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి తనకి అందరికంటే కూడా మంచి విషయం తన హెల్త్ పరంగా సో చూడాలి అది ఇమీడియట్గా మానేస్తాడా అక్కడ మాట ఇచ్చిన ప్రకారం లేదా స్టెప్ బై స్టెప్ దాన్ని తగ్గించి అలా ఏమన్నా మానేస్తాడా అన్నది చూడాలి సో ఓవరాల్గా నిన్న బిగ్ బాస్ ఎపిసోడ్లో మనకి ఇలా చాలా ఇష్యూస్ జరిగాయి కొన్ని మంచి విషయాలు జరిగాయి ఎందుకంటే మనం జస్ట్ ఇప్పుడు మాట్లాడుకున్నట్టే సిగరెట్ స్మోకింగ్ క్విట్ అవ్వడం అనేది నిజంగా మంచి విషయమే. మేబీ ఇలా జరిగింది కాబట్టి లోబో కూడా తన హెల్త్ కాన్షియస్ అంటే తన హెల్త్ మీద తనకి ఒకసారి ఆలోచించి ఆ డిసిషన్ తీసుకునే అవకాశం అయితే వచ్చింది. అలానే చాలా గొడవలు కూడా జరిగాయి. సో ఈ సిరి మ్యాటర్ మాత్రం కొంచెం బాగా నెగిటివ్ అయ్యింది నిన్నటి ఎపిసోడ్లో ఆ స్టేట్మెంట్ పరంగా కావచ్చు తను ఆడిన గేమ్ పరంగా. దీనికైతే మనకి వీకెండ్లోనే నాగార్జున గారు వచ్చిన తర్వాత అయితేనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.